राजा एम चेस्तुन्नाडु गदिलो कूर्चुनि तनलो तन मदन पेडुतुन्नाडु तनीला मतिलेनिवाडु कावडंतो आ जगन्नाथं मरी चलरैपोतुन्नाडु గుళ్ళు గోపురాలు దోచుకుంటూ అవన్నీ రాజా మీదకి నెట్టేస్తున్నాడు వాడి ఆట కట్టించాలంటే ఆ రాజాను మళ్ళీ మామూలు మనిషిని చేయాలి నా జీవితం నాశనం కావడానికి ఒక ఆర్ధిక కారణం అయితే రాజా నా పగ తీరుస్తున్న సమయంలో నా రాజన్న కాకుండా అడ్డుపడుతుంది మరొక ఆర్ధి ఆర్ధి ఉండటానికి వీల్లేదు అంటే దాన్ని ఈ లోకం నుంచి పంపించేస్తాను గురు అంత పని ఎంత పనైనా చేస్తాను రాజాను మళ్ళీ బెబ్బులుగా మార్చడానికి शेषु ललित चंपा शेषु अंत सिद्धपड़ा ललिता ललिता एवर एवरदी मावा मावा नन्नु गुर्तुपट्टलेदा నేను మావా శేషుని శేషు అల్లుడు నువ్వా శేషు నేనేమా ఇన్నాళ్ళు నీ జారదలేక ఆ పాపిష్టి దాంతో పాటు నువ్వు ఏమైపోయావని శేషు ఎవర్నయ్యా నువ్వు పాపిష్టిది అని అంటున్నది ఎవర్ని తెలియనట్టు అడుగుతావేంటి మావా నిప్పు లాంటి దానికొని ప్రేమించి పెళ్లి చేసుకున్న నాకు ద్రోహం చేసిన నీ కూతురు గురించి డబ్బు కోసం కట్టుకున్న వాడిని వదిలేసి పరాయి వాడితో పరారైన పతిత గురించి శేషు నా బిడ్డ గురించి తప్పుగా మాట్లాడు ఆ నీచుడికి లొంగిపోవడం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకున్నదాని గురించి అను ఇట్లా మాట్లాడేది ఆత్మహత్య ఏమిటి ఏమిటి మావను చెప్పేది అవునరా ఆనాడు నువ్వు ఊళ్ళో లేనప్పుడు ఆ నీచుడు జగన్నాథం మన ఇంటికి వచ్చాడు తన చెల్లెలి పేరు మీదుగా దాన ధర్మాలు చేస్తున్నానని అది పార్వతి చేతుల మీదుగా జరిపించాలని బలవంతం చేశాడు నేను పాప తోడుగా వస్తాంలే అమ్మా అని చెప్పిన తర్వాత పార్వతి ఒప్పుకుంది ఇంటికి తీసుకువెళ్ళి నన్ను పాపను హాల్లో కూర్చోబెట్టి చాలా ఆప్యాయంగా పార్వతిని లోపలికి తీసుకువెళ్ళాడు హఠాత్తుగా పెద్ద కేకలు వినిపించాయి ఒక కిటికీలో నుంచి చూచిన నాకు ఆ నీచుడు పార్వతిని బలాత్కరించడం కనిపించింది వాడిని దూరం తోస్తూ పెనగులాడుతూ పార్వతి వేరే దారి లేక బల్ల మీద ఉన్న కత్తితో పొడుచుకుని కూలిపోయింది అమ్మా అని పాప కేక వేసింది కన్న బిడ్డను పోగొట్టుకుని పసి బిడ్డ మీద ప్రాణాలు నిలుపుకుని దేశ దేశాలు తిరిగి చివరికి ఇక్కడికి చేరుకున్నాను అంటే పార్వతి తనకు లొంగిపోయిందని ఆనాడు వాడు చెప్పిన మాట అబద్ధం అన్నమాట ఇన్నాళ్ళు ఆ పవిత్ర మూర్తిని అనుమానిస్తూ ఆడవాళ్లే ద్వేషిస్తూ దిక్కుమాలిన వాడిగా బ్రతికాను మావా లలిత నీ కూతురే శేషు అంటే నా కూతురు జీవితాన్ని బలవంతాన నేనే నాశనం చేయబోయానన్నమాట ఏ తండ్రికి ఇవని శాపం నాకెందుకు ఇచ్చావు భగవంతుడా జరిగిందేదో జరిగింది నా బిడ్డ సుఖపట్టం కోసం నా ప్రాణాలైనా ఇస్తాను అమ్మా లలిత లలిత నువ్వా ఎందుకు వచ్చావు ఇక్కడికి చేసిన మేలు చాలదనా నేను వచ్చింది నీకు అపకారం చేయడానికి కాదమ్మా ఉపకారం చేయడానికి పంజాతో దెబ్బతీసే మృగో ఉపకారం చేస్తుందంటే నమ్ముతానా ఇదో నాటకమా అమ్మా అమ్మా నిజం తెలుసుకోకుండా నన్ను నిందించకమ్మా రాజా పంతంతో శివమెత్తుకుపోయినాడు ఏదో ఒక విధంగా నిన్ను నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు నువ్వు ఇక్కడ ఉన్నంతకాలం నిన్ను వెంటాడుతూనే ఉంటాడు ఈ ఊరు వదిలి వెంటనే వెళ్ళిపోమ్మా అందుకు కావాల్సిన సహాయం నేను చేస్తాను మెడ పట్టుకుని నన్ను అతని గదిలోకి తోసిన నీకు నా మీద ఇంత దయ కలిగిందే దయ కాదమ్మా ఇది మమత మమత రాయి నుంచి రాగాలు పలికినట్టుగా నీ నుంచి మమతనే మాట రావడమా అది సరే నీ రాజాని కాదనుకుని నా మేలుకోరి ఇలా చెప్పడానికి నేను నీతో నీవు నాకెవరివి నేను నేను నీతో తనకు గల బంధాన్ని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్న ఇతను ఎవరో కాదమ్మా నీ తండ్రి
అవునమ్మా నేను నీ కన్న తండ్రిని బిడ్డను భార్యను పొగుట్టుకొని విధి చేసి శపించబడినవాణ్ణి లలిత నా మాట వినమ్మా మన వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతావు రామ్మా అమ్మా ఆ రాజాని నా మీదకి నువ్వే రెచ్చగొట్టింది నేను లొంగపోతే నా కన్న తండ్రివైన నువ్వే అతని ఆకలికి ఆహారంగా తీసావు అటువంటి వాడివి హఠాత్తుగా నా మేరు కోసం పాటు పడుతున్నావు ఎందుకని నేను నీ కన్న కూతున్నని తెలియడం వల్ల అంతేగా నేను నీ రక్తం పంచుకు పుట్టానని తెలియగానే ఎక్కడ లేని మమతామానాలు ముంచుకొచ్చాయా అదే ఏ తల్లికో ఏ తండ్రికో పుట్టిన ఆడపిల్లైతే ఏమైనా పర్వాలేదు ఎలా నాశమైనా పర్వాలేదు కన్న కూతురు విషయంలో తప్ప మరే ఆడదాని శీలానికి జీవితానికి విలువివ్వని నువ్వు రక్తం అవసరమున్న మనిషివేనా చూడు ఇంతకాలంగా తల్లి తండ్రి లేని దానిగానే బ్రతికాను ఇక ముందు కూడా నేను ఇలాగే బ్రతుకుతాను అంతేగాని నీలాంటి కసాయి వాడిని తండ్రి అని చెప్పుకోవడం కంటే అసలు నాకు తండ్రే లేడని చెప్పుకోవడం చాలా మంచిది అంతేకాదు అనాథులంటే నలుగురు జాలి చూపిస్తారు నీలాంటి వాడు కూతురునంటే నన్ను అసహించుకుంటారు నన్నెలా మర్యాదగా బ్రతకని నీకు దండం పెడతాను దయచేసి నీ కూతురునని మాత్రం చెప్పుకోవద్దు ఎన్నైనా అనటానికి ఎంతగానైనా నిందించడానికి నీకు అధికారం ఉంది హక్కు ఉంది కానీ నాదొక్క మాట వినమ్మా నువ్వు రాజా నుంచి దూరంగా వెళ్ళిపో ఆడదాన్ని అనుభవించి వదిలేయ్ అనే సూత్రం మీద నేనే అతన్ని ఇంతకాలం నడిపాను నీ విషయంలో అలాగా ప్రవర్తించాడు నువ్వు అతని చేతుల్లో చిక్కోకముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదమ్మా అంతగా నువ్వు ప్రాధేయపడి చెప్తున్నావు గనక నా మనసులోని మాట కూడా చెబుతున్నాను విను నేను రాజాని ప్రేమిస్తున్నాను ప్రేమ అనేది మనసుకు మంగళసూత్రం లాంటిది ఒక మనిషితో ముడిపడ్డాక తిరిగి తెంపేయడం కుదరదు రాజాని గురించి తెలియక ముందే నేను అతన్ని ప్రేమించాను చెడ్డవాడని మోసగాడని తెలిసినా ప్రేమను చంపుకోలేకపోయాను అందుకే పెళ్ళే చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను అంతేకాదు ఈనాడు అతని గురించి చాలా విషయాలు తెలిసాయి పులికూనకు పుట్టిన క్షణం నుంచి పాలు పోసి పెంచితే అది సాధు జంతువుగానే ఎదుగుతుంది అలాగే పిల్లి పిల్లకు ఆదిలోనే రక్త మాంసాలు రుచి చూపితే అది బెబ్బులే అవుతుంది పసితనంలో పరిస్థితులు పెరిగేటప్పుడు ప్రపంచం ఎదిగాక నీలాంటి వాడి స్నేహం అతని అడ్డుదారులు పట్టించి బెబ్బులుగా చేశాయి ప్రేమ అనురాగం తెలియని రాతి మనిషిగా చేశాయి నాకు తెలుసు అతనిలో అతనికే తెలియని మంచి మనసుంది అది ఏనాటికైనా చిగురుస్తుంది ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తూ ఉంటాను విన్నాను లలిత అంతా విన్నాను నాకే తెలియకుండా నాలో ఉన్న మనసును తెలుసుకున్నావు పంతం పట్టి ఆవేశంతో పశువులా మారాను అప్పుడు నేను నీ మనసుతో అతి గొప్పదైన నీ వ్యక్తిత్వంతో నన్ను మార్చావు కన్నతల్లిని పోగొట్టుకున్నాననే కసితో దారి తప్పిన నేను నీ వల్ల మళ్ళీ దారిలోకి వచ్చాను నీ ప్రేమకు లొంగిపోయాను నీ ముందు ఓడిపోయాను చెడుదారిలో తిరిగే వాళ్ళకి చెప్పుకోలేని నిజ దెబ్బలు తగులుతుంటాయి వాటిలో అతి దారుణమైంది కన్న కూతురు చేత హీనంగా చూడబడ్డమే పార్ట్నర్ లలిత చేత నానాన్ని పిలిపించుకునే యోగ్యత నువ్వు సంపాదించాలి ఆమెను ప్రేమించే మనిషికి ఉండాల్సిన అర్హత నేను సంపాదించాలి అవును వెళ్తున్నాను కానీ వెళ్ళేది నీ చేయందుకునే అర్హత గల మనిషిగా మారి తిరిగి రావడానికి తప్పుడు దారి నుంచి తప్పుకుని మంచివారిగా మారడానికి రాజా ఈ ప్రయత్నంలో ఎవరితోనూ గొడవపడి ఏ ప్రమాదం తెచ్చుకోగా లేదు లలిత నా చుట్టూ ఉన్న చెడును వదులుకోవడానికే తప్ప ఏ చెడు మీద చెయ్యత్తడానికి కాదు నేను వెళ్ళేది లలిత ఇక నుంచి ఎవరితోనూ ఏ గొడవ పడను నీ మీద మీరెన్ని చెప్పినా నా మనసు మారదు ఎవరి మీద చెయ్యత్తరని నేను ఇచ్చిన మాటను తప్పలేను ఇక నుంచి రాజాను మర్చిపోండి ఎవరి దారి